హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కాంతా కిచెన్ ఈరోజు నేను బీట్రూటు ఎలా ఫ్రై చేయాలో మామూలుగా ఎలా తినాలో నేను చూపించబోతున్నాను ఫస్ట్ వచ్చేసి బీట్రూట్ని తీసుకున్నాను వీటిని మంచిగా పొట్టు తీసుకోవాలి లేదంటే ఇలా తినొద్దు పొట్టు తీసుకున్న తర్వాతనే బీట్రూట్ తినాలి మీరు కావాలనుకుంటే ఆలు పొట్టు తీస్తాం కదా దాంతో అయినా తీయచ్చు నేనైతే మామూలుగా కూరగాయలు కట్ చేసే చాకుతోటి తీస్తున్నాను ఇట్లా మంచిగా నీట్గా పొట్టును తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదంటే రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే రౌండ్గా కట్ చేస్తాను ఇప్పుడు ఈ పొట్టు తీయడం అయిపోయింది కదా దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ బీట్రూట్ ఇలా కట్ చేసుకొని తిన్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇంకా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు తింటే బ్లడ్ కవర్ అవుతుంది చాలా బాగుంటుంది రెడ్గా బాగున్నాయి కదా ఇలా కట్ చేసుకొని తీసుకొని తినచ్చు బ్లెడ్ తక్కువ వాళ్ళు ఏ కూరగాయలు తిన్నదానికంటే బీట్రూట్ తిన్నట్టయితే బ్లెడ్ కవర్ అవుతుంది ఇలా తినచ్చు లేదంటే ఇలా తిన్నదానికంటే ఇంకా బీట్రూట్ ఫ్రై లాగా చేసుకొని తినొచ్చు పచ్చిది తినబుద్ధి కాకపోతే ఇప్పుడు నేను బీట్రూట్ తోటి ఫ్రై చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చేసిండ్రంటే చాలా బాగా అవుతుంది టేస్ట్గా ఉంటుంది బీట్రూట్ని చిన్నగా కట్ చేసుకున్నట్టయితే తొందరగా ఉడుకుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని చూడండి ఎంత చిన్నగా కట్ చేసినా ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిసేపు ఆయిల్లోనే వేంపుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా దూరగా అయ్యేంత వరకు వేంపుకోవాలి ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పచ్చివాసన అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకుందాం ఇట్లా వేసుకున్నాక దీన్ని మంచిగా ఆయిల్లో కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం చూద్దాం ఒకసారి మూత తీసి చూడండి వాటర్ వేయొద్దు ఇందులో కొంచెం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు కారాన్ని వేసుకుందాం ఒక స్పూన్ కారాన్ని వేసుకుందాం ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే చాలా మంచిగా తినొచ్చు ఎవరు తిన బుద్ధిగా వాళ్ళైనా ఇట్లా చేసుకొని తినొచ్చు ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఇలాగే ఉంచుదాము చూద్దాము ఒకసారి చూడండి బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఓకే అండి బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్